అట్లాగే మా ప్రొడ్యూసర్ రజనీ మేడం గారు, అనురాధ మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ, వికట కవి చూశారు కదండి, వీఆర్ సెలబ్రేటింగ్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంట్ టు థ్యాంక్ జీ అండ్ మై రైటర్ తేజ అండ్ హోల్ టీమ్. సో దిస్ అంటే ఈ కథ ఆల్రెడీ జీలో ఓకే అయిపోయి, ప్రొడక్షన్ వాళ్ళు ఓకే అయిపోయి, అంటే టేబుల్ మీద ఆల్రెడీ ఇట్స్ ఎ హిట్ స్టోరీ అండి. సో దాని తర్వాత నా దగ్గరికి వచ్చింది. సో అది ఎక్కడ ఇట్ ఇంక్రీజ్ మై రెస్పాన్సిబిలిటీ మోర్, అంటే వాళ్ళు అనుకున్నట్టు క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా విత్ ఇన్ బడ్జెట్స్లో ఎలా చేయాలని అనడానికి మా టీం నాకు ఎంతో సహకరించారు, రైట్ ఫ్రమ్ ఆర్ డిఓపి షోయబ్ అండ్ ఎడిటర్ సాయిబాబు గారు, తర్వాత కాస్ట్యూమ్స్ గాయత్రి అండ్ ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్, అందరూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ వికట కవి గురించి మాట్లాడుతున్నారు, ఆ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ ఆల్ టెక్నీషియన్స్ విక్టరీ అండి, బికాజ్ స్టోరీ ఈజ్ ఆల్రెడీ హిట్ ఆన్ టేబుల్. సో ఆ విజువల్గానే ఉండే ఆ గ్రాండియర్ మీరు చూస్తోంది, ఇట్స్ ఆల్ ప్యూర్ టెక్నికల్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై టెక్నికల్ టీమ్ అండ్ ఆల్సో విఎఫ్ఎక్స్ నాగు. సో యా దట్స్ ఇట్ అండి, అండ్ వాంట్ టు థ్యాంక్ ఆల్ జీ టీమ్, మార్కెటింగ్ టీమ్, లాయర్డ్ అండ్ శశాంక్ బాల్ పర్ఫార్మెన్స్లో the efforts they have put in today we are seeing. So the whole marketing team of Zee and my PRO Naidu garu, thank you sir, the reach in the media and for the coverage what we have got for Vikat Kavi, thank you so much andi. Hi anni, andariki dhanyavadalu. First thing, ee story rasna hero ante maa Sai Teja, tanu aa story 2-3 years మోర్ దాన్ లైఫ్ దాని గురించే ఆలోచించేవాడు, 3 ఇయర్స్ దాని గురించే కష్టపడ్డాడు, దానివల్ల జీలో ఇప్పుడు కంటెంట్ హెడ్గా కూడా ఉన్నాడు. ఆయన రాసిన దాన్ని ఆయన క్యారెక్టర్కి ప్రాణం పోసింది ప్రదీప్ గారు, ఆయన క్యాస్టింగ్ వల్ల మీరు చూసేవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ రామ్ గారికి, రజనీ గారికి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఎస్ఆర్టీ, దట్ ఈస్ ఫర్ షూర్, ఇది మళ్ళీ ప్రూవ్ చేసింది. అండ్ జీ వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్ మాకు ఇచ్చి మేమేంటో ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, అందరికీ శరణార్థులు, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. యాక్చువల్లీ నా ఎంట్రీ ఈ వికట కవి సీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ సినిమాటిక్ ఎంట్రీ. 48 అవర్స్ ముందు నాకు మా కో డైరెక్టర్ గారు శ్రీని గారు పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు అండ్ ప్రదీప్ గారికి పరిచయం చేయించారు, నేను ఇదివరకు చెప్పాను. సో ప్రదీప్ గారు చూసినారు, చూసి వెంటనే ఓకే అన్నారు, అది గాడ్ బ్లెస్సింగ్ ఐ కెన్ సే. అండ్ యు మైట్ హావ్ సీన్ ద ఫైనల్ ప్రోడక్ట్. అండ్ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, బికాజ్ ఐ హావ్ డన్ థియేటర్ ఆల్సో. అండ్ ఈ వికట కవికి వచ్చిన ప్రేక్షక ఆదరణ కానీ, నా రోల్కి జో అప్రిసియేషన్, దానికి ఆర్టిస్ట్గా నాకు నేను చేసిన ఇదివరకు చేసిన మూవీస్కి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉందో దానికి మించిన సాటిస్ఫాక్షన్ నాకు ఈ సీరియల్కి వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై రోల్స్ ఇన్ జనతా గ్యారేజ్ అండ్ అరవింద సమేత. సో ఈ వికట కవిలో నేను చేసిన నా పశుపతి క్యారెక్టర్ దానికి 100 రెట్లు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మా ప్రదీప్ గారు అండ్ శ్రీని గారు. ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసింది దేశరాజ్ గారు, అండ్ ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ దట్ ఐ హావ్ రీచ్డ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎస్ఆర్టీలో నాది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది, అండ్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ, సాటిస్ఫైడ్ అండ్ హానర్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ప్యాషన్ రామ్ తల్లూరి గారు, మేడం గారు అండ్ మన సూర్య గారు, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. దే లవ్ మూవీస్, దే లవ్ ఎంటర్టైన్మెంట్, దే వాంట్ టు గివ్ బెస్ట్ టు ద ఆడియన్స్. So I am very happy and contented that I am one of the member in their project. And next to my technical team, especially cameraman Shoaib garu and makeup, costumes, and tarvata shooting tarvata post production works, and above all Ajay garu, my background score Ajay garu, he is outstanding. Ee serial ki he is a backbone actually. He has lifted to another level this series ne oka level ki teeskelipoyinar aina. And congratulations to each and every member of our team for trending number one trending web series. Telugu web series is not an ordinary thing, it's a very big achievement. And
100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అంటే ఇది ఇది బిగ్ అచీవ్మెంట్, బిగ్ సక్సెస్. అండ్ హూవర్ ఇస్ బిహైండ్ దిస్, లైక్ ప్రొడక్షన్ సైడ్ రామ్ తల్లూరి గారు, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, మా ప్రదీప్ గారు, దేశరాజ్ గారు, మా బాయ్ నెక్స్ట్ డోర్ హీరో అగాస్యా గారు, రఘు గారు, అజయ్ గారు, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ డిజర్వ్స్ దిస్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. స్పెషల్గా మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ స్టోరీ మన సాయి తేజ్ ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళే ఉంచేసుకున్నారు మా అబ్బాయిని. ఇంత పెద్ద సంస్థకి మమ్మల్ని కూడా ఒక �ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేసినందుకు G5 వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ అనురాధ మేడం గారికి. ఇంత మంచి స్టోరీని స్క్రీన్ మీద అంత బాగా చూపించిన ప్రదీప్కి, అసలు సెట్స్ మీద ఎలా ఉండేదంటే చాలా కామ్గా క్వయట్గా ఇంత ఇన్ని ట్విస్టులున్న స్టోరీ రాసిండి ఇతనేనా అన్నట్టుగా ఉండేవాడు సాయి తేజ్ కూడా ఎప్పుడు కామ్గా క్వయట్గా. అలాగే ప్రదీప్ కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండేది. అసలు ఇక్కడ ఒక జరుగుతుంది, ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది అన్నట్టు కూడా ఉండేది కాదు. అంత అంత ఎట్లుండేవాళ్ళు అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు అన్నమాట. సో ఇక హీరో గారిని ఇవాళే చూశాను, సారీ అండి. కానీ బయటకి స్క్రీన్ మీదకి చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. రఘు కుంచే గారు, మిమ్మల్ని సెట్స్లో కలిశాను. మ్యూజిక్ కానీ ఇంకా మేము నేను రామ్ గారు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాము. ఎందుకంటే ఎట్ ఎ టైమ్ మా ఈ 3 ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా భుజాల మీద వేసుకొని చేసింది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ G5 వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పసుపు కుంకుమతో 2013లో ఇట్స్ మై లాంగ్ జర్నీ. అసలు నేను అనుకోలేదు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 11 ఇయర్స్ బ్యాక్ పసుపు కుంకుమ సీరియల్లో వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి లీడ్గా యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ టు జీ. అంటే నా లైఫ్లోనే ద ఫస్ట్ టైం జర్నీ విత్, అంటే అసలు నేను స్క్రీన్ మీద కనబడింది పసుపు కుంకుమ అనే సీరియల్లో. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ జర్నీ. థ్యాంక్స్ టు అనురాధ గారు, సీరియల్లో చేశారు, ఈ అబ్బాయి సిరీస్లో వద్దాం లేదు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ జీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ రజనీ గారు, అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, రామ్ తల్లూరి గారికి కూడా చెప్పాను నేను, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ టిల్ నౌ నేను వర్క్ చేసిన వాటిలో, అది నా హార్ట్లోంచి చెప్తున్నాను. సో నేను మోస్ట్లీ ప్రీ రిలీజ్లో అందరి గురించి మాట్లాడేశాను. నేను మాట్లాడింది మా ఎడిటర్ సాయిబాబు గారి గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అన్నగారు మీరు ఆ రోజు లేరుగా, మీరు గురించి కూడా మాట్లాడలేదు. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ, షేరింగ్ విత్ యూ స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరిని మర్చిపోయాను, సిజు గారు. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు దేవి సినిమాలో ఆయన చూసి ఆయన సడన్గా చూడంగానే బాగా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఇంకెవరిని మిస్ అయ్యాను, ఐమ్ థింకింగ్. అంటే చాలా మాట్లాడేసాను నేను ప్రీ రిలీజ్లోనే, ఇంకేం లేదు. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ నేను ఇంత షార్ట్ టైంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్, త్వరలోనే 1000 చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వికటగా విని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చినందుకు, అండ్ ఇంకా బాగా చూడండి, అండ్ ఇంకా మమ్మల్ని పైకి తీసుకెళ్ళండి. ఐ హోప్ మేము ఒక మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నా పేరు అజయ్. వికట కవి రెస్పాన్స్ చాలా చాలా పాజిటివ్ ఉంది, వెరీ పాజిటివ్. అంటే బీట్ టెక్నికల్ ఆర్ స్టోరీ వైజ్ కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ చూసారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ టు ప్రదీప్ అండ్ సాయి గారు అండ్ ప్రొడక్షన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద జీ. అండ్ చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇంట్లో చూడండి. అండ్ లాస్ట్ టైం నేను చెప్పినట్టే బింజ్ వాచ్ కొడతారు అన్నట్టు స్టార్ట్ చేస్తే 4 అవర్స్ కూర్చొని చూస్తున్నారు. వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నరేష్ అగస్య గారు టైలర్ మేడ్, అంటే ఈ ఈ రోల్కి ఇతనే ఫిట్ అవుతారు అనే ఫీలింగ్ నాకు రియల్లీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఫస్ట్ టైం చూసినప్పుడు కదా అదే అన్నాను. పోస్టర్ డిజైనింగ్ అని అన్నీ సూపర్బ్. అండ్ రఘు కొంచే గారు, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్కోర్ చేసినప్పుడు సార్ మా ప్రదీప్ కంప్లైంట్ ఏంటంటే ఓకే అంతా చాలా బాగుంది కానీ రఘు కుంచే గారు మీ మ్యూజిక్ ఫ్రాటర్నిటీ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం అని చెప్పి ఒక చిన్న కంప్లైంట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, టీ టీమ్, జీ టీమ్,
అండ్ రైటర్ దేశరాజ్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ జీకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వచ్చిన తెలుగు వెబ్ సిరీస్లలో టాప్లో ఉందండి. ఫస్ట్ వీకెండ్ అన్ని రికార్డ్స్ అన్ని పేలిపోయాయి, కంప్లీషన్ రేట్లో కానీ సబ్స్క్రిప్షన్స్లో కానీ. ఈ క్వాలిటీ రావడానికి మాకు బాగా సపోర్ట్ చేసింది ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, రజనీ తల్లూరు గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే జనరల్గా ఒక ప్రీఫిక్స్డ్ బడ్జెట్స్ ఉంటుంది వెబ్ సిరీస్కి, ప్రీఫిక్స్డ్ మార్జిన్ ఉంటుంది ప్రొడక్షన్ హౌసెస్కి, అవన్నీ ఏమీ చూసుకోకుండా ఎస్ఆర్టీ అంటేనే ప్రొడక్షన్ వాల్యూస్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్గా చూపించారు. ఒక వెబ్ సిరీస్ని తీసుకెళ్ళి ఎక్కడో రంపచోడవరం అడవులలో పుష్ప లొకేషన్స్లో షూట్ చేశారు. ఇట్ వాస్ ఈ రోజు ఈ క్వాలిటీ రావడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, మా హీరో నరేష్ గారు, రఘుకుంచ గారు, ఇంకా అందరికంటే ముందుగా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసింది అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రమ్ డే వన్ ఇక్కడ కూడా మీరు లైక్ ఎలా ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు టీమ్కి, మేమేది చెప్తే అది అలా నాట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. డెఫినెట్గా అది మాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజు ద హోల్ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ జీలో కథ ఓకే అయ్యాక, ప్రొడక్షన్ అండ్ జీ ఓకే అయ్యాక, ఇట్స్ ఎ లిమిటెడ్ బడ్జెట్ అండి. ఆ బడ్జెట్లో మనము బోయంకేష్ బక్షి తుంబాడు రేంజ్ క్వాలిటీ చూపించాలి. అది కాక 6 ఎపిసోడ్లు, లెంత్ ఎక్కువ. ఎవరు తీయగలుగుతారు దీన్ని, ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు డైరెక్టర్ అంటే ప్రదీప్ మద్దాలి గారు. ఆ రోజు మేము అనుకున్న మీరు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు మా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎవ్రీబడీ స్పీకింగ్ అబౌట్ ద డైరెక్టర్, అసలు ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఎలా తీసుకొచ్చాడు నాయన అని చెప్పి అందరు కాల్ చేసి అడుగుతున్నారు. దట్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్లానింగ్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అందరూ అడుగుతున్నారు సీక్వెల్ ఉంటుందా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి సీక్వెల్, ఇంతకంటే గ్రాండ్గా ఉంటుంది. విఆర్ హ్యాపీ, దిస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ జీ5 తెలుగు, ప్రౌడ్గా చెప్పుకుంటాం, బిగ్గెస్ట్ హిట్ ఇన్ జీ5 తెలుగు. అండ్ అన్ని రకాలుగా అందరూ సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ టు ఆల్ ద హెచ్ఓడీస్ ఆఫ్ జీ. మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతిరోజు వచ్చి సార్ రెండు నేషనల్ పెంచండి, నేషనల్ పెంచండి అని అడుగుతున్నా, థ్యాంక్ యూ సో మచ్ అందరూ. అండ్ మార్కెటింగ్ టీమ్ లాయిడ్ అండ్ శశాంక్, ఎవ్రీబడీ. ఒక రైటర్గా ఇంత సపోర్ట్ దొరికి ఈ కథ ఇంత గ్రాండ్గా జనాల్లోకి వెళ్ళి, ఈరోజు ఫస్ట్ తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ఎవడు రాశాడరా అంటే నేను రాశాను అని గర్వంగా చెప్పుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ ఈవెంట్లో లేరు రామ్ తల్లూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ప్యాషన్ వల్లే మేము ఇదంతా సాధించగలిగాము. మీరు రానందుకు థ్యాంక్ గాడ్, మేడం వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి, ఫస్ట్ టైం మేడం వచ్చి, ఫస్ట్ టైం షీఈ్ ఆన్ టు ద స్టేజ్ టు సపోర్ట్ అస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ యాంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. అదే ప్రాబ్లం అండి, అందుకే ట్రైలర్లో తక్కువ వేశారు నా షాట్లు. అందరికీ నమస్కారం అండి, స్పెషల్గా మీడియా వారికి. ఎందుకంటే ప్రతి రివ్యూలో కూడా వికెట్గాని 3 మెట్టు పైన పెట్టారు, 3 rating 3+4, ఆ పైన చెప్తే 3 మెట్టు కింద అయితే పెట్టలేదు దీన్ని. అంత అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు, ఇంకా స్టిల్ ఇంకా ఇస్తూనే ఉన్నారు దీని గురించి. అంటే కొంతమంది లేట్గా చూస్తుంటారు. జనరల్గా నా ఫ్రెండ్స్ చాలామందికి నేను దాదాపు నాకు ఒక 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి వాట్సాప్లో, వాళ్ళందరికీ నేను బ్రాడ్కాస్ట్లో దీన్ని ఇది పంపించానమాట. సో చాలామంది యుఎస్లోను యూకేలో ఉండి చాలామంది ఫ్రెండ్స్ ఏమంటారంటే, బ్రదర్ ఇంకా చూడలేదు, రాత్రి మా వైఫ్ పిల్లలు చూశారు, చాలా బాగుందని చెప్పారు బ్రదర్, ఇవాళ చూస్తామని చెప్తున్నారు అనమాట. సాధారణంగా వెబ్ సిరీస్లు సెపరేట్గా చూస్తారు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పరిస్థితి తక్కువగా ఉంటుంది వెబ్ సిరీస్లు చూసేటప్పుడు. ఎందుకంటే సడన్గా ఏ సీన్ వస్తుందో, ఏ బూత్ మాట వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో బూత్ మాట వస్తే వాడు కొడుకు అడుగుతాడు, నాన్న దాని అర్థం ఏంటని, వీడి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి. సో ఫస్ట్ టైం అలాంటివి ఏమీ లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, అంటే మొత్తం కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అంటారు సార్, అలా కుటుంబం మొత్తం కలిసి చూసే ఒక వెబ్ సిరీస్ని ఇవాళ ఈఫైలో అందించినందుకు నిర్మాతలు రజనీ తాళూరు మేడం గారికి, అలాగే దీన్ని ఎంతో సపోర్ట్ చేసిన అనురాధ మేడం గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన కథ, ఒక పీరియాడిక్, ఒక వేరే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగే ఒక సత్తా ఉన్న కథను అందించిన సాయి గారు, దేశరాజ్ గారు, అలాగే ఆ కథని ఎక్కడ పట్టు సడలకుండా ప్రతి మినిట్ కూడా డివేట్ అవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి గారు, ప్రతి ఫ్రేమ్ను కూడా ఒక పెయింటింగ్లా చిత్రీకరించిన కెమెరామెన్ షోయబ్ గారు, అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే జనరల్గా సౌండ్ అనే ఒక దురభిప్రాయం మొదలైపోయింది ఈ మధ్యకాలంలో, ఎంత గట్టిగా గుద్దితే రీరికార్డింగ్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని ప్రతి వాళ్ళు చెప్తుంటారు రోడ్డు మీద మనకి. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఒక క్యారెక్టర్ సినిమాకి, ఎప్పుడు కూడా అదొక పాత్రలా ఉండాలి తప్పితే అదే ముందుకు వచ్చి అందరినీ దెబ్బ బాధమని కదా అని అర్థం.
ఒక అత్యద్భుతమైన ఇంటెన్స్తో కూడుకున్నటువంటి బ్యూటిఫుల్ రీ రికార్డింగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను బ్రదర్ యాజ్ ఏ మ్యూజిషియన్గా. అండ్ ప్రతి ఒక్కరు ఆ డైరెక్టర్ ఎడిటర్ అందరూ దీనికి చేసినటువంటి ఇదిని మర్చిపోలేంది. ఇవాళ ఎంత గొప్ప ప్రతిస్పందన లభించినటువంటి ఈ వెబ్ సిరీస్లో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా. అలాగే మా తమ్ముడు నరేష్ అగస్య పక్కింటి అబ్బాయి మెథడ్ యాక్టరు, మెథడ్ యాక్టింగ్ చాలా బాగా చేసావు మెథడ్ యాక్టింగ్ అంటే, మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటని నేను అడిగాను ప్రదీప్ అడిగాడు అంటే ఏంటని, నాకు కూడా తెలీదు అంటే ఏ యాక్టింగ్ చేయకుండా ఉండడమే మెథడ్ యాక్టింగ్ నాకు తెలిసి. ఎవరు అంటారు యాక్టింగ్ చేయడం కన్నా చేయకుండా ఉండడం చాలా కష్టపడండి, చేయడం చాలా ఈజీ అట యాక్టింగ్ చేయడం. సో ఈ ఎస్పెషల్లీ వెబ్ సిరీస్లో ప్రతి క్యారెక్టర్ అలాంటి ఒక 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 లిమిట్స్లో వెళ్ళే. సో మా టీం అందరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ సిరీస్లో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హాయ్ అండి, చాలా హ్యాపీ 2024. యాక్చువల్గా నాకు హనుమాన్ సక్సెస్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ వికటకవి సక్సెస్తో ఎడ్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నా.